నేను చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్కి తెలుగు నేర్పడం కోసం ఒకసారి అది ఈ సంఘటన జరిగింది శంకరదాదా ఎంబీబీఎస్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా తమ్ముడు వేణుగోపాల్ ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్ పిఆర్ఓ అప్పుడు చిరంజీవి గారికి పిఆర్ఓగా ఉండేవాడు అన్నయ్య చిరంజీవి గారు నిన్ను కలవాలనుకుంటున్నారు అంటే ఒకరోజు వెళ్ళి వెళ్ళాను ఇలా కా అంటే చాలామంది పెద్దవాళ్ళు అతనికి ట్రైనింగ్ ఇవ్వగలిగే వాళ్ళు ఉన్నారు కానీ అతనికి అతని ఏజ్కి దగ్గరగా ఉండేవాడైతే ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ నేర్పించగలగటం అన్నది నీ వల్ల సాధ్యం అవుతుంది గురువు శిష్యులు అనే ఆ డిస్టెన్స్ ఉంటే ఆ భయము భక్తి అనే డిస్టెన్స్లోంచి ఏమీ నేర్చుకోలేరు ఈ జనరేషన్ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండాలి అలా అనుకుంటున్నప్పుడు ఎందుకో మార్నింగ్ టీవీ పెడితే ఆ టీవీలో నీ 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 మాట నీ ఇంటర్వ్యూ నీ పాట ఇవన్నీ మే ఇద్దరం చూసాము నేను సురేఖ నువ్వైతే బాగుంటుందని అనుకున్నావు నీకు కుదురుతుందా అన్నాడు చిరంజీవి గారి ద్వారా ఆ తరానికి కూడా అసలు చాలా ఒదిగి ఉండటం సరే మన హీరోలం కాబట్టి కేరవాన్లోనే ఉండాలి అవి చిరంజీవి గారి జనరేషన్ వరకు లేదండి చాలా నిరాడంబరంగా ఉంటారు ప్రదానికి ఊరికే అగ్రెసివ్గా ఉండి జనాల మీద పడిపోయి అట్లాంటి క్యారెక్టర్స్ అవి అలా రామ్చరణ్ దగ్గరికి అలా రామ్ చరణ్ దగ్గరికి అతను రెండు మూడు రోజులు వెళ్ళాను ఊరికే దీన్ని ప్రాక్టీస్ చేయి అని అతనికి ఇచ్చినవి ఎన్టీ రామారావు గారి దానవీర సూరకర్ణ డైలాగ్స్ క్యాసెట్ భగవద్గీత పుస్తకం పెద్ద బాల శిక్ష నాలు ఈ మూడు ఇచ్చాను తెలుగు ఇంతకంటే తెలుగుని సంక్షిప్తీకరించిన ఏమంటారు ఆర్టికల్స్ ఈ పెద్ద పెద్ద బాల శిక్ష ఇంకా ఏమీ లేవు అని అతనితో నేను ఒక రెండు మూడు రోజులు అనిపించి ఆ తర్వాత నాకేదో కుదరక నిష్క్రమించాల్సి వచ్చింది అది ఎవరికైనా ఇదే నటుడు అవ్వాలంటే డిక్షన్ ఇంపార్టెంట్ లూజ్ లూజ్ భాష మాట్లాడద్దు మాట్లాడడం వల్ల ఏంటంటే నీకు భాష భాష మనకి కన్న కమ్యూనికేషన్ కమ్యూనికేషన్కి అదే కదా అంతే కదా ఆ కమ్యూనికేషన్కి నీకు ఏదైతే ఒక సాధనం ఉపయోగపడుతుందో దాన్ని గౌరవించకపోతే ఎట్లా ఆ సినిమాలో వాడేదో ఒక లేబర్ క్యారెక్టర్ ఏదో చేయాలనుకోండి ఒక కూలీ వాడు క్యారెక్టర్ చేయాలనుకోండి అప్పుడు వాడి భాష మాట్లాడు అసలు హీరోలు కూడా అదే మాట్లాడేస్తే ఎట్లా స్థాయి మరచి స్థాయి మరచి వెళ్దామా ఏంటి వెళ్దామా ఏంటి అధ్యయనం అనుశీలన రెండు ఉండటం అందుకే నిందాక జంజాల బాపే శాస్త్రి గారు ఆయన ఆయన అన్నాడు చదువు నేర్వని నాడు శంకరుడు అన్నాడు చదువు నేర్చడి వేళ శంకరుడు అన్నాడు శంకరుడు చదువు ముదిరిపోయి శంకరుడనయ స్నిగ్ధ శ్రీనివాస అన్నాడు అంటే ఈ మూడు దశల్లో కూడా ఎక్కడ శంకరుడు అనలేదు అనలేదు అనమాట వాడు అనలేడు అనలేదు అనలేదు శనివారం షా పలకదు అనమాట అట్లా ఎలాది దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసేస్తారు దాన్ని ఎలా సమర్థిస్తారు మనవరు ఆ గాయకుడు అలా పాడుతున్న దాన్ని ఒక రచయిత సమర్థిస్తున్నాడు పైకెళ్తే ఇలా వస్తుందని పైకి వెళ్తే అలా ఇప్పుడు అనలేదు అదే నేను అవుతాను టీచర్స్ స్టూడెంట్స్కి టీచర్స్ స్టూడెంట్స్ విషయంలో పాలకులు పాలితుల విషయంలో తల్లిదండ్రులు బిడ్డల విషయంలో శిక్షణ ఇచ్చే సమయంలో అతి కఠినంగా ఉండాలని మనధర్మ శాస్త్రం చెప్తుంది మనం ఇప్పుడు అడ్డదిడ్డంగా పెద్దాన్నే విమర్శించేసి శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు వాళ్ళని తగలపెట్టడం ఒక కల్చర్ లాగా మారింది చూడండి గురవస్థా ఇప్పుడు ఇది ఏమని చెప్పాడు చూడండి ఎవరికైతే ఈ ఆసక్తి లేదో వాడికి బోధించవలదు ఇదంతే నా తపస్కాయ నా అభక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యహ అభ్యసూయతి భగవద్గీత ఎవడుపడితే వాడికి చెప్పొద్దు పడితే వాడికి భగవద్గీత పుస్తకాలు ఫ్రీగా ఇచ్చేసేయద్దు వాడు చదవడు అప్పుడు నీ ఎఫర్టు నీ డబ్బు రెండు వేస్ట్ అవుతాయి అందుకని ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి వాడికి ఇంట్రెస్ట్ ఉందా వాడికి చెప్పు గురుగారు నాకు ఒక్క శ్లోకానికి అర్థం చెప్పండి అన్నాడు వాడికి కావాల్సింది ఏంటి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం వాడికి శ్రద్ధ ఉండాలి దాని మీద ప్రేమ ఉండాలి ఆసక్తిని గమనించి చెప్పేవాళ్ళు ఇదివరకు గురువులు అవును ఆ సమయానికి ఆసక్తి ఖాళీ లేదురా రేపు రాపు అంటే వాడు రేపు రాపు అన్నాడు కాబట్టి ఈడేం గురువు ఇప్పుడు అదే కదా ఇప్పుడు గురువులు ఇంటికి రావడం టీచర్లు మా మా కాలేజీలో జారని మా కాలేజీలో జారని అంటే ఈ గురువులందరూ కలిసి స్టూడెంట్ల కొంపలకు వెళ్తున్నట్టు కదా అర్థం అప్పుడు ఏం వాడికి ఏం లక్ష్యం ఉంటుంది వాడు తప్పు చేస్తున్నాడు వానికి టీసీ ఇచ్చి పంపించేయట పంపించేస్తే వీడికి వీడికి వచ్చే ఇన్కమ్లో అప్పుడు వీడికి ఒక ఒక అకౌంట్ పోయిందనమాట అందుకని వాడిని మందలించి కూర్చోబెడతారు తప్ప వాడి వాడి ఎంత దుర్మార్గాలు చేసినా కాలేజీలో వాడిని అలాగే ఉంచుతారు సో ప్రతిదీ వ్యాపారం అయిపోయిన తర్వాత ప్రతిదీ మీ తెలివితేటల్ని కాలాన్ని డబ్బుగా మార్చుకోవడమే జీవితం అయిపోయిన తర్వాత మీకు విలువలు కొన్ని లక్షల యోజనాల దూరంలో ఉంటున్నాయి మీరు ఏది చూసినా కూడా డబ్బు కాదు డబ్బు అనుకునేవాడికి వాడికి ఒక విషయం చెప్పాలి తల్లి గర్భమున తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కానీ మేలిమి బంగారము మ్రింగబోడు ఒక్కసారి కరోనా వచ్చి డెత్ బెడ్ మీద చేరితే మా దగ్గర డబ్బు చాలా ఉంది బతి ఎలాగైనా బతికించండి డాక్టర్ అంటే బతికించారా అలాగే బతికించగలిగారా మన మధ్యలోనే ఉన్న మహాత్ముడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రభుత్వాలు కూడా ఆయన వెనక ఉండి ఆయన లేదు ఉండాల్సిన వెంకయ్యనాయుడు గారితో సహా సహా మీకు మీ దేనికి ఆలోచించద్దు ఆయన మళ్ళీ ఆరోగ్యంగా వెనక్కి రావాలి తీసుకురాగలిగామా మన చేతిలో ఉంటుందా నువ్వు వందల కోట్లు సంపాదించామనుకుంటే అందులో ఒక్క రూపాయి కూడా నిన్ను వెనక్కి తీసుకురావడానికి ఉపయోగపడదు అండర్లైన్ నువ్వు చేసిన మంచి మంచి పనులు చేయి అందుకని నీ దగ్గర డబ్బు ఉంది సమాజానికి సద్వినియోగం చేయి నువ్వు ఖర్చు పెట్టుకో నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి ఖర్చు పెట్టుకో నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఫైనల్ లెవెల్ హయ్యర్ లెవెల్ ఒకటి ఉంది దాని పేరు కంట్రిబ్యూషన్ అంటారు కంట్రిబ్యూషన్ తిరిగి సమాజానికి ఇవ్వడం కొంత ఇచ్చిపో వచ్చిపోవద్దు ఇచ్చిపోవు పోవాలి ఇక్కడి నుంచి అందుకని ఇక భగవద్గీత మనకి చెప్పే అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే నువ్వు ఏదైతే సమాజం నుంచి తీసుకున్నావో అది నీతో ఇంకిపోతుంది నువ్వు ఏదైతే నీ నుంచి సమాజానికి ఇచ్చామో అది నీ వెంట వస్తుంది ఎంత గొప్ప మాట మాట్లాడాడు చూడండి అదే వెంట వస్తు అదే ఏదైతే ఇచ్చావోట అది నీ వెంట వస్తుందట ఎలా అంటే ఇదే పోయిన తర్వాత నీ గురించి తరాలు 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 మాట్లాడేసుకున్నాయి మాట్లాడుకుంటున్నా త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య రామదాసు ఎంత ఎన్టీ రామారావు గారు ఎంతసేపు మాట్లాడుకుంటున్నావు ఆయన గురించి ఏమి ఇచ్చాడంటే భాష జాతి కాపాడాడైనా శ్రీకృష్ణదేవరాయలు చిల్లరపై శిల్పాలు చెక్కినారు అని మాట్లాడుకుంటున్నాం మనం పాడుకుంటున్నాం ఎందుకంటే శత జయంతి సందర్భంగా రామారావు గారి శతయంతి ఘంటసాల గారి శత జి అల్లురాయింది గురించి మాట్లాడుకుంటున్నాను వెళ్ళిన సంపద అది అంటే వాళ్ళకి వాళ్ళ వృత్తిని వాళ్ళు ఎంత పవిత్రంగా ఇది పవిత్రం ఇది గుర్తుపెట్టుకోవాలండి చాలా గొప్ప మాట అది సాక్రెడ్నెస్ అది లేకపోతే జీవితమే కాదు భగవద్గీతలో పవిత్రం అనే మాట ఒక చోట ఉపయోగిస్తాడు యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం జీవితంలో ప్రతి ఒక్కరు విధిగా మూడు కర్మలు ఆచరించవలసింది ఆ మూడు ఏంటంటే యజ్ఞము దానము తపస్సు యజ్ఞము దేవతల కోసం వాళ్ళు చేస్తారు నువ్వు ఆ హవిస్ వాళ్ళు తీసుకుంటారు నీకేం కావాలో ఇస్తారు దానం ఆర్తులకి దానం చేయి సమాజానికి ఉపయోగపడుతుంది తపస్సు ఫైనల్గా ఏంటి ఎవరనుగ్రహం కోసం ఏ పరమాత్మ సృజన వల్ల మనం జన్మించామో ఆ ఆ పరమాత్ముడి అనుగ్రహం చేత ఆ పరమాత్మలో కలిసిపోయే స్థితి ఒకటి ఉంది దాని పేరు మోక్షము శాశ్వతానందమయ్య స్థితి మళ్ళీ ఈలో ఈ సంసార ప్రవృత్తిలోకి రా రాని స్థితి దానికోసం తపస్సు ఇవన్నీ చేయాల్సిందే ఈ చేస్తేట మన జీవితాన్ని మన శరీరాన్ని మన జీవితాన్ని పవిత్రమునర్చును అంటాడు పవిత్రం వాడు వెళ్ళి వాడి వాడు మాట్లాడితే ఎందుకు జనాలు అలా వింటారు అంటే వాడు నిరంతరం అదే సాధనలో ఉంటాడు వాడు వాడి దగ్గరికి వెళ్ళక్కర్లా మీరు చాలా వందల సమస్యలతో ఆయన దగ్గరికి ఆ తపస్వి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు అంతే ఆయన మీతో మాట్లాడకపోయినా ఆ సమాధానం మీకు ఏదో కమ్యూనికేట్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఛానల్